బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. తీవ్రార్థం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఏ కదా పది దాంట్లో ఉంటాయి, దీంట్లో వెరైటీ ఏముంది? వెరైటీ ఉండాలి. అదిరిపోవాలంటే అసలు ఆడు మైమర్చిపోవాలడు, అసలు మనకి ఫిదా అయిపోలేడు. అసలు తొబ్బరా అబ్బాయి కదా, ఆడు పెళ్లి కుదిరింది కదా, ఆడు మొలగా మొత్తం పెట్టించుకున్నమాట. ఆ పెళ్లి కట్టి నా చేత రాయించుకుంటున్నాడు, అంటే నేను తెలివైనాను కదా, బాగా రాస్తాను కదా, బాగా వంటతో పాటు మాకు బోల్డ్ టాలెంట్ ఉంది కదా, అందుకని నన్ను రాయమన్నాడు. ఆ పెళ్లి కొట్టు ఎలా ఉండాలంటే ప్రపంచంలో ఎవరితో అలా ఉండకూడదు అంట, పెళ్లి అయినా అవ్వకపోయినా పెళ్లి కొట్టు మాత్రం వైరల్ అయిపోవాలంట, అందుకని చెప్పి నన్ను రాయమన్నాడు. ఈ రూపెత్తాడు బాబాయ్, అందుకని రాత్మను కానీ ఆ రాత్మను ఆ దాకా వెళ్ళట్లేదు, ఏ రాత్మను బీ దాకా వెళ్ళట్లేదు, మధ్యలో ఆగిపోతున్నా. అసలు ఎలా రాద్దాం, ఏం అర్థం కావట్లేదు. శ్రీరస్తు అయితే రాశాను, పెళ్లి కొట్టు రాసేది ఎవరు? పంతులు గారు రాస్తారు. పంతులు గారు ఆల్రెడీ రాయేశారు పేపర్ మీద, కానీ ఇదేంటి ఆ మ్యాటర్ని మనం వేరేలాగా రాసితే వైరల్ అయిపోవాలంట కంటెంట్, దానికోసం నాకు అవ్వట్లేదు. వీరుడు ధీరుడు అన్ని వచ్చి నాకు ఆల్రౌండర్ అంటావు కదా, నువ్వు రాసి పెట్టావనుకో, ఆడు 1000 రూపాయలు ఇస్తాను కదా, నీకు 250 నాకు 750. సర్లే నీకు 500 నాకు 500. ఏంటి టుట్టు 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 ఏంటి? సర్లే నీ వల్ల అవుతుంది కదా, పంట చేసుకో. మనం రాసామనుకో వైరల్ 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 అలా వెళ్ళిపోద్ది అంతే. నాకు అన్ని వైరల్ వద్దు, ఒకటే వైర్ కావాలి. ఒకటే వైరల్ వైర్ కాదు, వైరల్ అవుతుంది. అదే వైరల్ ఆయన ఇంకా ఇదిగో చిల్లీ చికెన్ లాంటి చిన్నదానికి అది నల్లి బొక్క లాంటి చిన్నోడి పెళ్లి పత్రిక. అబ్బాయి మనసు మటన్ లివర్ లాగా మెత్తగా ఉంటుంది. అసలు బొత్తిగా భలే ఉంది అసలు ఇది. ఇప్పుడు అమ్మాయి గురించి, అమ్మాయి హృదయం చికెన్ బ్రెయిన్ అంతా సున్నితంగా ఉంటుంది. అయ్యో బాబోయ్, ఇది మామూలు వైరల్ అవుతుంది. మీరు మేకపోతు లాంటి మనసు చేసుకుని ఓటీ కూర తలకాయ కూర లాంటి మా జంటని కలిపావు మటనారా దీవించి దీవించాలని కోరుతూ, మనసారా దాన్ని మటనారా మటనారా దీవించాలని కోరుతూ నాటుకోడి లాంటి అబ్బాయి వేట లాంటి అమ్మాయి. అయ్యో బాబు చిన్న కరెక్షన్ బాబాయ్, దీవించని కోరుతూ ఇక్కడ మూలుగు ముక్కలు రెండు మూలుగు ముక్కల రెండు మూడు మూలుగు ముక్కలు అయ్యి ఇట్లని పెడితే నాటుకోడి లాంటి అబ్బాయి వేడకోడవాలంటే అమ్మాయి. ఇప్పుడు మళ్ళీ చదువుతారు, చిల్లీ చికెన్ లాంటి చిన్నదానికి నల్లి బొక్క లాంటి చిన్నోడి పెళ్లి పత్రిక. మీరు మేకపోతు లాంటి మనసు చేసుకుని బోటీ కూర తలకాయ కూర లాంటి మా జంటని మటనారా దీవించాలని కోరుతూ ఇట్లు నాటుకోడి లాంటి అబ్బాయి వేట కొడవల లాంటి అమ్మాయి. అదిరిపోయింది బాబాయ్, ఇది మామూలు వైరల్ అవ్వదు. ఇప్పుడు 1000 రూపాయలు 850 నాకు 150 నాక, అదేంటది అంతే అది ఏంటిది, ఎలా రాసినా వైరల్ ఎక్కడికి వెళ్తుంది ఇది? బొంబాయి ఢిల్లీ మెడ్రాస్ అలాగైతే ఇస్తాను లేదా లేదు. సరే ఫైనాన్షియల్ మ్యాటర్ తర్వాత చూసుకుందాం, 250 350 ఏదో చేసుకుందాం. కానీ 350 పిక్ పంపించండి, పంపేయి నాడు చూసుకుంటారు, ఫోన్ చేసి చెప్తాను. ఇదొప్పుడు నువ్వు వంట చెప్పి. ఇప్పుడు బాబాయిలో చేయబోయే వంట ఏంటంటే మొలకల కీమ గుడాలు. సామానందుకో అందుకుంటా. ఆహా, మొలకల కీమ గుడాలు అంటే ఏంటి బాబాయ్? మొలకలు అంటే ఇదిగో మొలకలు. మొలకలు నైట్ నానబెట్టావా? తెల్లరి గట్లా నైటే. ఇదిగో కీమ. తర్వాత గుడాలు అంటే, గుడాలు అంటే ఏంటి? పల్లీలా ఏదండి? సరే శనగలన్నా సరే నానబెట్టాను గుడాలంట, పల్లీలు కూడా నానబెట్టాను గుడాలంట. ఓ మామూలుగా నానబెట్టావే, కాల్ చేసి ఉంటాయి అందులో అదిరిపోతుంది. రేపు నేను పంజేనా మూగుడు తీసుకో, పొయ్యి పొయ్యి మీద పెట్టు, పొయ్యి వెలిగించు. 4 స్పూన్ల నూనె, 3 వేడెక్కి లోపల మనం ఏం చేద్దామంటే ఈ కీమాలో 1.5 స్పూన్ ఉప్పు, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారం కారం బాగా కలుపు. వేడెక్కిపోయింది నూనె, చేదు పడుతుందా, లేదు ఉల్లిపాయలు వేయాలి,
కరివేపాకేస్తాను. పచ్చిమిరపకాయలు ఇదో ఇలా తిరిపేసి వేయాలి. ఎందుకు అలాగా? ఎందుకు అలాగండి తిరిపి? ఎక్కువ కారం రావాలంటే ఏం చేస్తారండి, ఇవి మధ్యలో చీల్చి విడదీసేస్తారు. ఇప్పుడు మనం ఇలా మధ్యలో ఎరిగిస్తున్నాం అంటే కారం తక్కువ వస్తుంది. ఓహో, డౌట్ వచ్చింది అనమాట. అంటే మొలకలు, గూడాలు, కీమ ఇవన్నీ కూడా మనకి అదే మామూలుగా సాయంత్రం పూట తింటాకి అలాంటిది అన్నానా ఇది, లేకపోతే కూరలో అలాగా తినొచ్చు, రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, నీ ఇష్టం. విడిగా కూడా తినొచ్చు, విడిగా విడిగా కూడా సమానంగా ఉంటుంది. అంటే ఏం లేదు, కూల్ డ్రింక్ పెట్టుకుని దాంట్లో బాగుంటుంది కదా. ఎలా ఇష్టపడితే అలా తిను, కష్టపడక్కర్లేదు. కష్టపడతాను కానీ నేను ఇక్కడ ఉండడానికి. కలిపిన కేమ వేస్తారు, బాగా వేయించిన తర్వాత కానీ నీళ్ళు వేయాలి. మొలకల, కేమ, గుడాలు ఇవి ఎక్కడ నేర్చుకున్నా బాబా? ఇది వంట ఇదంతా మన తెలంగాణలో బ్రహ్మాండంగా ఉంటారు. కలిపేసి అప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం, అప్పుడు నీళ్ళేద్దాం. 10 నిమిషాల ఉంటే సరిపోద్ది, 5-6 నిమిషాలు. అబ్బా మూతి మామూలుగా మగ్గలేదు కదా, జగ్గు ఎలా తీస్తా ఇప్పుడు? గుడాలు వేసేస్తాం. గుడాలు అంటే ఏంటి? ఉడకబెట్టిన పల్లి, పల్లి ఇదిగో నిమ్మకాయ పిండేం కదా, పోయి ఆఫ్ చేసే అబ్బా. మొలకలేస్తాను, పొయ్యారిపోయి ఎందుకు ఇస్తాం మొలకలు? మొలకల్లో పోషక పదార్థాలు ఉంటాయి, వేడికి ఇదైపోతాయి కదా మరి. అందుకని పొయ్యి ఆర్పిన తర్వాత తీసుకోవాలా? మామిడికాయ మొక్కలు ఏంటి, అదేమో వేరే టేస్ట్, ఇదేమో పొల పొల ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎందుకు కలిపి? ఉల్లిపాయలు కూడా ఈ పైన అలంకరణ చేస్తాం. అబ్బాయి అబ్బాయి, మొలకల, కీమ, గుడాలు రెడీ. ఆహా, మెస పెట్టాడు, అదిరిపోయిందిరా. అయ్యో, నీకు ఎంత బుర్ర ఎక్కడ ఉందరా బాబు, తెలివితో కూడా అనుకున్నాను అన్నాడు. అదే కదా, అడిగి తెలియదు కదా, నువ్వు రాసు అని చెప్పలే. నువ్వు ఎక్కడ 150 150కి బేరం ఆడుతున్నావు కదా, నువ్వని చెప్పలేదు.
నేనేం చెప్పాను, ఒరే ఏమనుకుంటున్నావురా నా కోసం, అసలు మనం ఇప్పుడే కీమా తయారు చేశారు బాబాయ్, ఆ కీమా తింటే 100 ఇలాంటి 100 వస్తాయి. మెసేజ్ పెట్టేసాను, డబ్బులు పంపించు. 50 150 చల్లే బాబాయ్, ఎందుకంటే బుర్ర నీది, తెలుగు నీది, పేపర్ నీది, పెన్ను నీది, హోటల్ నాది, హోటల్ నాది, అదే హోటల్ నీది, కాబట్టి 150 నాది, 850 నీది, సరేనా? అది పంపినండి, 850 నీ అకౌంట్ లోకి వేస్తాను. గల్లా పెట్టలేసినా. ఇప్పుడు బాబాయ్ హోటల్ లో చేయబోయే మరో వంట ఏంటంటే ఎండి మిర్చి కోడి లివర్ ఫ్రై. సామాన్ అందించు. ఎండు మిరపకాయలు ఇదిగో, ధనియాలు, వెల్లుల్లి, లవంగాలు, ఇది పాలు. ఎందుకు పాలు? ఎందుకంటే కోడి లివర్ని క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి పాలు వాడతాం. శుభ్రంగా క్లీన్ అవుతుంది అండి. ఓకే, ఇప్పుడు సగం పాలు వేస్తానండి. కోడి లివర్ని క్లీన్ చేయాలంటే నీళ్ళతో కాదు, పాలతో చేయాలా? పాలతో చేస్తే క్లీన్. అయ్యి బాబాయ్, ఇది ఎక్కడ నేర్చుకున్నా? ఎక్కడ నేర్చుకున్నా? అన్ని ఎక్కడ నేర్చుకున్నా? ఇది అక్కడ నేర్చుకున్నా. అసలు బాబాయ్ నీకు మామూలు తెలియదు కదా బాబాయ్. ఫ్యాన్ తీసుకో, ఫ్యాన్ తీసుకుని పెట్టి బాబాయ్. ఎక్కడ పెడదాం? బాగుంటుంది. పొయ్యి వెలిగించు, చిన్న మంట పెట్టు, ఎండు మిర్చి కోడి లివర్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎండు మిర్చితో మసాలా తయారు చేయి. ధనియాలు వేస్తాను, తర్వాత మిరియాలు, నీసు వాసన ఉంటుంది. సో అది పోవాలంటే ఏం చేయాలంటే లవంగాలు ఎక్కువ వాడతాను. ఓహో, పోతుంది. అవన్నీ వేస్తే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అంతే, కొన్ని ఘాటు కూడా ఉంటుంది. ఇక సోంబు వేస్తాను, ఇక జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నువ్వులు వేస్తాను. డ్యాన్స్ అప్ప చూడు ఇప్పుడే. నువ్వులు వేపేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకో. ఆ ప్లేట్లో తీసుకుని ప్లేట్ వేస్తే పొయ్యారిపోయి, ఇది త్వరగా పొడి చేసి పొయ్యారిపోయి, త్వరగా రా బాబాయ్, ఇది కూడా తీసేస్తుంది. ఏం చేస్తాను, త్వరగా రావాలి. ఏంటబ్బాయ్ పొడి చేసుకొచ్చా? ఇదిగా వెరీ గుడ్. నువ్వేం చేస్తావండి అబ్బాయ్? ఎందుకు ఏం చేసావా? నేను చేసిన పాలలో నుంచి ఇప్పుడు పొయ్యి వెలిగించి 6 స్పూన్ల నూనె వేయండి. అబ్బాయి అబ్బాయి, ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి. ఉప్పు కూడా వేద్దాం. ఎంత వేద్దాం? 1 స్పూన్. కలుపు కానీ బలి వచ్చింది బాబాయ్ నీకు తాటో. మనసారాదాన్ని మటనారాన్ని కలిపావు. నాటుకోడి అంటే అబ్బాయి, నాటు కొడవ లాంటి అమ్మాయి. పచ్చిమిరపకాయలు వేస్తాను, వెల్లుల్లి పేస్ట్ చేసేయి. నీట్గా క్లీన్ చేసిన కోడి లివర్ పాలతో, అదే పాలతో ఇది
కూడా సేమ్ దానికి లాగానే చపాతీలోని రోటీలో నంజుకుని తింటే ఉంటది అబ్బాయి. ఇప్పుడు అదే ఆలస్యం అమృతం విషయం. కలిపి ఇప్పుడు మూత పెట్టేవారు ఆహా బాబాయ్ ఇలాగ ఎంతసేపు ఉండాలి? ఎంత ఒక 5 నిమిషాలు అంతే. మూత సూపర్గా అయిపోయింది. అయిపోయిందా? నువ్వేం చేస్తావు అంటే అబ్బాయి పొయ్యి కట్టి దీనికి రోటీ ఉండాలని చెప్పారు కదా, ఆ రోటీ చూంటే అక్కడ ప్లేట్ పెట్టిన తీ. ఇంతేస్తావా? మరి గరిటె మారుతుంది. నూనె వేపండి. కరివేపాకు కూడా వేపండి నూనెలో అలా పెట్టే. ఇప్పుడు 2 వంటలు రెడీ. మొలకల కీమా గుడాలు ఎలా తయారు చేసాం? ఈ మొలకల కీమా గుడాలు ఎలా తయారు చేసాం అంటే, ముందుగా కీమాలో సరిపడే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో 4 గరిటెలు నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మనం కలిపి పెట్టుకున్న కీమా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గుతున్న కీమాలో కొన్ని నీళ్లు చిలకరించుకొని ఉడికించిన పల్లీలు, నిమ్మరసం, మొలకలు బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే మొలకల కీమా గుడాలు రెడీ. ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై అలా తయారు చేసాం. ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై ఎలా తయారు చేసాం అంటే, ముందుగా లివర్ లో పాలు పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, లవంగాలు, సోంపు, జీలకర్ర, వెల్లుల్లి వేసి బాగా వేయించి కరివేపాకు, నువ్వులు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ లో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగుతున్న మిశ్రమంలో కోడి లివర్ వేసి మనం చేసుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 1-5 నిమిషాలు ఉడికించుకొని ప్లేట్ లోకి తీసుకుని పైనుండి వేయించిన ఎండుమిర్చి, కరివేపాకు చల్లుకుంటే ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై రెడీ. మొలకల కీమా గుడాలు అల్లా అల్లా. ఓ బటర్ మిల్క్ కల్ల అంటేనే ఆ పదం బాగుంటుంది, అక్కడ కమ్మగా ఉంటుంది, రుమధురంగా ఉంటుంది. ఇక అబ్బాయి అబ్బాయి చూపి ఇంకో వెరీ గుడ్. నచ్చలేదు కొంచెం తాగు చదువుతాం. సో ఇది పౌష్టికాహారం కదా బాబాయ్, ప్రోటీన్స్. ప్రోటీన్స్ చాలా బాగుంది. మామిడికి ముక్కలు వేయడం వల్ల పుల్ల పుల్లగా, నిమ్మరసం పెట్టడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంది. చాలా కొంచెం తాగరా, చాలా పడుతున్నా అమ్మా అనుకుంటే తాగే మామూలు తాగే. ఎండుమిర్చి కోడి లివర్ ఫ్రై రోటీతో పెట్టుకుని తిన అబ్బాయి అబ్బా ఉంటుంది అబ్బాయి. అయిన తర్వాత ఉడకలేము అనుకోండి, కానీ చాలా మెత్తగా ఉడికింది మొక్క. మరి ఉడిపోదు లివర్ కదా. అయిపోయింది అబ్బాయి, ఇప్పుడు మన ఊరికి పెళ్లి కార్డు రాసాం కదా, డబ్బులు ఏమైనా పంపించాడా లేదా? ఇంకానే అన్నీ ఇలాగే ఉంటారా? ఏమైనా ఫోన్ చేస్తున్నా, వంటలు చేసిన తర్వాత అడుగుదాం అన్నా. హలో ఓకే, ఇది పంపిస్తున్నాడా? నువ్వు రాసింది బాగుందంట, చాలా క్రియేటివ్గా ఉందంట, అదిరిపోయిందంట. పెళ్ళికొడుకు అయితే అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్ చూసాడంట, ఆడికి పిచ్చగా నచ్చేసిందంట. పెళ్ళికొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండాలు చూసాడంట, ఆడికి నచ్చేందంట. అలా పాగుతా పాగుతా పెళ్లి కూతురు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళిందంట. వాళ్ళకి అసలు మామూలుగా నచ్చలేదంట, బంధువులు కూడా. ఎవరికి ఏమైంది అనుకున్నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంట, పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంట. ఎందుకంటే పెళ్లి కూడా రాయమని నువ్వు మెను కూడా రాసి ఇచ్చావు, క్యాన్సిల్ చేసుకోక ఏం చేస్తారు? మరి ఏం చేస్తావు చెప్పండి.